విక్రమ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ మూవీ థంగలాన్ ఈ సినిమాకు దర్శకుడు పి రంజిత్ డైరెక్టర్ చేయగా నీలం ప్రొడక్షన్లో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలిమ్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా భారీ సాంకేతిక విలువలతో నిర్మించారు. థంగలాన్ సినిమాలో పార్వతి తిరువోతు మాలవిక మోహనన్ హీరోహీనులుగా నటించగా కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందింది. థంగలాన్ సినిమా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్గా గ్రాండ్ థియేటికల్ రిలీజ్ కాగా సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. థంగలాన్ 18వ శతాబ్దానికి చెందిన కథగా మొదలవుతుంది. అప్పుడప్పుడే బ్రిటిష్ వాళ్ళు ఇండియా మీద ఆధిపత్యం సంపాదించుకుంటున్న సమయంలో చిత్తూర్ తాలూకాకి చెందిన ఒక కుగ్రామంలో థంగలాన్ తన భార్య పిల్లలతో కలిసి నివసిస్తూ ఉంటాడు. తన తాతల కాలంలో ఒక బంగారు గని గురించి విన్న కథల కారణంగా థంగలాన్ ఎప్పుడు ఏదో లోకంలో ఉన్నట్టు అనిపిస్తాడు. ఊరిలో నివసించేందుకు అనేక ఇబ్బందులు పడుతున్న సమయంలో బంగారు మైన్స్ నుంచి బంగారం తీయాలు అంటూ ఒక బ్రిటిషర్ ప్రభుత్వం ఉత్తర్వులతో థంగలాన్ గ్రామానికి వస్తాడు. అయితే పూర్వీకుల నుండి వింటున్న కథల కారణంగా ఆ నిధికి విశేషాలు కాపలా ఉన్నాయని భయపడి ఊరి వాళ్ళు ఎక్కువ మంది వెళ్ళడానికి సాహసించారు. కానీ థంగలాన్ మరికొద్దమంది బ్రిటిషర్లు వెనక వెళ్తారు. అలా వెళ్ళిన థంగలాన్కి నిధి దొరికిందా? ఇచ్చిన మాట ప్రకారం బ్రిటిషర్లు థంగలాన్ అండ్ కోక్ బంగారంలో వాటా ఇచ్చారా? బంగారం గడికి నిజంగానే పిశాచాలు కాపలా కాస్తున్నాయా? అసలు థంగలాన్కి కనిపించే ఆర్తి ఎవరు? థంగలాన్ మాట మీద ఊరు వదిలి వచ్చిన వాళ్ళు ఏమయ్యారు? చివరికి బంగారం దొరికిందా లేదా అనేది తెలియాలి అంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. పి రంజిత్ చేసే సినిమాలు చూసే వాళ్ళకి అతను ఎలాంటి కంటెంట్ ఇస్తాడు అనేది విషయం కొత్త అవగాహన ఉంటుంది. తక్కువ జాతి సమస్యలను ప్రధాన ఇతివృత్తాలుగా చేసుకుని పి రంజిత్ సినిమాలు తెరకెక్కిస్తూ ఉంటాడు. దాదాపు ఇది కూడా ఒక రకంగా అలాంటి కథే అని స్వాతంత్రానికి పూర్వం కోలార్ గోల్డ్ మైన్స్ ఇతివృత్తంగా ఎంచుకున్నాడు. కలగా చెప్పుకుంటే చాలా చిన్న లైన్ అనిపిస్తుంది, కానీ ఇలాంటి ఒక కథను ఆలోచించి రాసుకుని దాన్ని తెర మీదకి తీసుకురావడం అనే ఆలోచన మొదట సక్సెస్ అనిపిస్తుంది. ఈ రోజుల్లో పీరియాడిక్ సినిమాలు ఎక్కువయ్యాయి, కానీ ఈ సినిమా చేయడం వల్ల ఒక రకంగా కత్తి మీద సాం లాంటి వ్యవహారం. ఏమాత్రం తేడా పడినా ఇప్పటి వరకు ఉన్న ఇమేజ్ మాయం కావడమే కాక ఈ సోషల్ మీడియా యుగంలో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కోవాల్సి ఉన్న పరిస్థితులు ఉంటాయి.